ఈనాటి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు కోన రఘుపతి గారు, మనందరి అభిమాన నాయకులు, మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, ఇక్కడ సమావేశమైనటువంటి బ్రాహ్మణ బంధువులారా, తిరుపతి నుంచి మొదలుపెట్టి మచిలీపట్నం వరకు, మచిలీపట్నం నుంచి శ్రీకాకుళం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులారా, మిత్రులారా, బ్రాహ్మణ బంధువులారా, అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమాజంలో మంచి ఏంటి, చెడు ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి చెప్పేటటువంటి మీరందరూ కూడా ఏదో ఆశించి కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అని చెప్పని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం తన పుట్టిన దగ్గర నుంచి కూడా బ్రాహ్మణుల యొక్క వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో కూర్చున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. దయచేసి పెద్దలు ఐవీఆర్ కృష్ణారావు గారు వచ్చారు, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కర్ణీకాలు రద్దు నుంచి నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి కక్షపూరితమైనటువంటి కర్కశమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉన్నాయనంటే అది బ్రాహ్మణ జాతి మీద మాత్రమే తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ, మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారిని ఎందుకు తొలగించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు బ్రాహ్మణ జాతికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారండి, ఏ అర్చకుడిని కూడా రిటైర్మెంట్ లేదు అని చెప్పి పెట్టినటువంటి మీరు ఎందుకు రమణ దీక్షితులు గారిని తొలగించారో చెప్పాల్సినటువంటి బాధ్యత మొత్తం మీ మీద ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి బ్రాహ్మణ జాతి ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి సంఘటన ఐవీఆర్ కృష్ణారావు గారు లైక్ కొట్టారంట, సోషల్ మీడియాలో లైక్ కొడితే ఈయన్ని ఆగ మేఘాల మీద ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తొలగించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి ఏదో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి వ్యక్తికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కులానికి సాచ్యురేషన్ పద్ధతి మీద అందరికీ న్యాయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అయితే, రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణకు ఒక 1000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెడితే ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కులాల కార్పొరేషన్లు పెట్టి అరకొరగా నిధులు కేటాయించి నేనే కార్పొరేషన్ తీసుకొచ్చాను మీరందరూ నాకు ఓట్లు వేయాలి అని అడిగేటటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారండి, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 9 అంశాలు పెట్టింది, ఆ 9 అంశాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి అడుగుతా ఉన్నాను. సామాన్యులు 1 లక్ష నుంచి చదువుకోవడానికి 3 లక్షల రూపాయల వరకు పెంచుదానని చెప్పని, ఆ 1 లక్ష నుంచి 3 లక్షలకు పెంచకపోగా దాన్ని 30,000 రూపాయలకు తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర సంగ్రామంలో, స్వాతంత్ర అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 2004 తర్వాత ఇప్పటి ముప్పటిగా పార్లమెంటులోనూ
అసెంబ్లీలోనూ తీసుకెళ్లినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక పక్క శ్రీధర్ బాబు, ఒక పక్క శ్రీనివాస్, ఒక పక్క రాజమండ్రి పార్లమెంటు, ఒక పక్క విజయవాడ సెంట్రల్, ఇలా రకరకాలుగా అడిగినా అడగకపోయినా ఈ జాతికి న్యాయం చేయాలి అని చెప్పని ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దానికి ఉదాహరణే నేను అని చెప్పని, నేనెవరో కూడా సరిగా తెలియనటువంటి రోజుల్లో నన్ను పిలిచి 2004లో ఉడా చైర్మన్ చేసి 2009లో అసెంబ్లీకి పంపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి కొనసాగింపుగానే ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం ఏదో ఆశించి ఆశీర్వదించకూడదు. ఆయనకు అన్ని విషయాలు కూడా కూలంకుషంగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం నిలబడాలి అని అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి కావాలి. అది అనివార్యము. ఆ అనివార్యాన్ని మనందరం కూడా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. 2014లో కొన్ని మాయమాటలు, కొన్ని అబద్ధపు మేనిఫెస్టోలు, కొన్ని ఇవన్నీ కూడా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కార్పొరేషన్ పెట్టాను కాబట్టి మీరు నాకు ఓటు వేయాలి. నేను మాట వరుసకు ఎన్నికల మేనిఫెస్టోలో ముందు సంవత్సరానికి 500 కోట్లని, తర్వాత 5 సంవత్సరాలకి 500 కోట్లని, ఆఖరికి 5 సంవత్సరాలకి 200 కోట్లు కూడా పూర్తి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఏ ముఖం పెట్టుకుని రేపు 2014లో ఓటు మనల్ని అడుగుతారో మీరు అందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన పెన్షన్లు ఇన్ని పక్కకు తీసి కార్పొరేషన్లో పెట్టి అవి ఇస్తూ ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ని అందులోంచి కొంత తీసి ఇందులో ఇస్తూ ఉన్నాడు. ఇదంతా మోసపూరితమైనటువంటి దగ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. దీన్ని సాగనంపాల్సినటువంటి బాధ్యత చిన్న చిన్న విషయాల్ని పక్కన పెట్టి అందరూ కూడా ఐక్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు రాకముందు పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు. అర్చకుల సమస్యలు ఉన్నాయి. అర్చకుల సమస్యలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మార్చి దానికి సంబంధించినటువంటి ఒక జీవోని తీసుకొస్తే కృష్ణారావు గారు దాని గురించి చెప్తారు. ఆయన ఉన్నప్పుడే 76 జీవో దాన్ని పక్కన పడేసి నోటిఫికేషన్ ఇచ్చి పక్కన పడేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి చేసేది అర్చకుల గురించి, పురోహితుల గురించి, దేవాలయాల గురించి, దేవాలయాల భూముల పరిరక్షణ గురించి మాత్రం చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం అనే ఒక గ్రామం దగ్గర పెద్దలందరూ కూడా ఒక టెంపుల్కి 5 ఎకరాల పొలం ఇస్తే ఆ పొలాన్ని అర్చకులకి కాకుండా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు దాన్ని కబ్జా చేయాలని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదో ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి, దాని జోలికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు అని చెప్పి సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాను. ఏదో న్యాయం చేసే ఉంటారు, ఏం న్యాయం చేశారో అర్థం కాదు. విజయవాడ సెంట్రల్లో ఉమా చిట్ ఫండ్స్ అని ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంటే అందులో 3000 మంది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని వారికి ఉంటే గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జియో ఇష్యూ చేస్తే ఇప్పటి వరకు దాని మొహం చూసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన రీతిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పని. అలాగే వేమూరులో ఒక మహిళ కృష్ణారావు గారు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, అయినా కానీ ప్రభుత్వానికి చేయము కొట్టినట్టుగా కూడా లేదు. ఒక మహిళ తన భర్త సరిగా లేక ఆ మహిళ దగ్గర నుంచి దాదాపు 10 ఎకరాలు కాజేయడం కోసం తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి ఆవిడ్ని మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల విషయంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంఘటితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో మరొకసారి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, జై హింద్.
హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.